తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 7 జోన్లను ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు 7 జోన్లను ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నేటితో ఉద్యోగ నియామకాలకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని, తెలంగాణలోని 95% ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు చేశారు. ఇప్పటికీ 100,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, త్వరలో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి సింగారం దేవరాజ్, మండల యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు సరవిందు, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి కొర్రి అనిల్, ప్రమోద్ శివరామకృష్ణ, గనగోని తిరుపతి, గొల్లపల్లి సురేష్, గనగోని దేవరాజ్, యడ్ల సందీప్, సమగుల దేవరాజ్, పసుల శంకర్, గోకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటూ జై తెలంగాణ.